హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్ లో నక్షత్ర సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సిల్వర్ జరీ ఓవరాల్ వచ్చినా గానీ 100% మనకు ఫాలింగ్ మెటీరియల్, లైట్ వెయిట్ అండ్ రిచ్ లుక్. సో వండర్ఫుల్ అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి సఖీ ఫ్యాషన్ స్పెషల్ సారీస్. సో ఫస్ట్ సారీ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం అండ్ వండర్ఫుల్ కలర్ కాంబినేషన్. సో దీనికి వచ్చేసి పైన వచ్చేసి బార్డర్ అనేది జస్ట్ మనకు 3 inches స్టైల్లో వస్తుంది. సారీ మొత్తం కూడా వచ్చేసి స్మాల్ స్మాల్ బుటీ స్టైల్లో మనకు వీవింగ్ స్టైల్ అనేది ఆల్ ఓవర్ అంతా తీసుకున్నాం. ఫుల్ సారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేసింది. సారీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వస్తుంది. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ అనేది వచ్చేసి మనకి జస్ట్ పైన బార్డర్ వచ్చేసి మనకు సో ఈ బార్డర్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 5 inches బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అది కూడా మనకు ప్యారెట్ గ్రీన్ కలర్. బ్లూ కలర్కి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చి రియల్గా ఎక్సలెంట్గా డిజైన్ క్రియేట్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు చూడడానికి హెవీ లుక్ కనిపించినా కానీ శారీ అనేది వెరీ లైట్ వెయిట్ అండి. సో చాలా ఫాలింగ్ మెటీరియల్తో చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ పళ్ళు కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి పళ్ళు అనేది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 1 meter స్టైల్లో మనకు తీసుకున్నారు. సో లాస్ట్ మనకు టాజిల్స్ అనేది కూడా మనకు రివర్స్ కాంబినేషన్లో ఇచ్చారు. సో శారీ వచ్చేసి మనకు బ్లూ కలర్లో ఏదో ఇచ్చారు, టాజిల్ కూడా వచ్చేసి మనకు కాంట్రాస్ట్లో ఇచ్చేసి లుక్ అనేది మనకు ఇంకా గ్రాండ్గా చేశారు. సో శారీ కూడా చూస్తున్నారు కదా, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ మనకు పైథాని స్టైల్లో వస్తుంది. అంటే ఫ్రంట్ అనేది మనకు ఎలాగో వస్తుందో బ్యాక్ కూడా మనకు అదే డిజైన్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ పోగు తట్టుకోవడం కానీ అట్లా ఏమి ఉండదు అనమాట. సో చాలా ఈజీగా మనం క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. ఫుల్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అయితే ఇలాగే వస్తుంది. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది. సో ఇందులో కూడా వచ్చేసి మనకు వీవింగ్ బ్లౌజ్ అనేది మనకు వెరీ సాఫ్ట్ చిన్న చిన్న బుటీస్ తోటి మనకు వీవింగ్ కాన్సెప్ట్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా చేశారండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకు 1900 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు కలర్ కాంబినేషన్స్ అనేది మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. సో మంచి మస్టర్డ్ కలర్ లెమన్ ఎల్లో కలర్కి కాపర్ సిల్వర్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. అండ్ శారీ వచ్చేసి కూడా మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు కాంబినేషన్ వచ్చేసి రివర్స్ కాంబినేషన్లో తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్లో తీసుకుని వండర్ఫుల్గా ఇచ్చాం. సో నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్. సో మంచి స్కై బ్లూ కలర్కి వచ్చేసి మనకు బ్లూ కలర్ బార్డర్ అనేది తీసుకొని వండర్ఫుల్గా డిజైన్ చేస్తారు. ఇది కూడా మనకు ఎక్సలెంట్గా అనేది మనకు క్రియేషన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి రెడ్ కలర్. సో మంచి రెడ్ కలర్కి వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం వండర్ఫుల్ శారీ. అండ్ కింద బార్డర్ కూడా వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారు. అంటే మరీ అంత పెద్ద బార్డర్ కాకుండా, అంటే చిన్న బార్డర్ కాకుండా చిన్న మీడియం సైజ్ బార్డర్ అనేది ఇచ్చేసి లుక్ అనేది మనకు ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకు చెప్తున్నది వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో క్రియేట్ చేశారు. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో మంచి రెడ్ కలర్కి డార్క్ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్. సో వండర్ఫుల్ సారీ అండి. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి సిల్వర్ జరీ వీవింగ్ తోటి మనకు కాంబినేషన్ మాత్రం రియల్గా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి. చాలా బాగా ఉంది డిజైన్. సో మంచి బార్డర్ అనేది క్రియేషన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో ఇది కూడా మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట. సో చూస్తారు కదండి, ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా మనకు అల్టిమేట్ కలర్ కాంబినేషన్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్లు ఏవైతే నచ్చుతాయో జస్ట్ స్క్రీన్ షాట్స్ వాట్సాప్ చేయండి. థ్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. అండ్ మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయాలి. సో అప్పుడు చేసిన దానివల్ల ఏంటంటే మేము పెట్టిన వీడియోస్ అన్ని మీకు అప్డేట్ అనేది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.